పరిశుద్ధమైన సుచరిత్ర కలిగిన నామములో హొస్సన్నా మినిస్ట్రీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యథావిధిగా ఇక్కడ ప్రతి నెల 7వ తారీఖు జరిగే ప్రార్థన అన్ని కలిసి వచ్చే కృతజ్ఞత సభ కృతజ్ఞత కూడిక అనాలి. ఏ విషయంలో కృతజ్ఞత అంటే గడచిన 45 సంవత్సరాలు మన హొస్సన్న మినిస్ట్రీస్ని ప్రభు కంచి వేసి కాపాడి ఆయన ఆలోచన చేత నేటి వరకు నడిపిస్తూ మరొక్క వసంతంలో అడుగుపెట్టడానికి ప్రభు సహాయం చేశారు. గడచిన 45 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, ఎన్నో ఎదురింపులు బెదిరింపులు, వీటన్నింటి మధ్యలో సమస్తని ప్రభు కాపాడుతూ ఈ సమస్తకి ఆలోచనకర్తగా, కాపరిగా, తండ్రిగా, నిజమైన స్నేహితునిగా ఈ పరిచర్యలు నడిపించి మరొక వసంతంలో అడుగుపెట్టడానికి ఆయన మన మినిస్ట్రీ పట్ల కనపరిచిన కరుణా కటాక్షం వాత్సల్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇందాక సేవకులు చెప్పినట్లుగా 4 రోజులుగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హొస్సన్న మినిస్ట్రీస్ అంతటిలో ఉన్న సేవకులందరికీ సేవకుల సదస్సు జరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ లక్షవారం మధ్యాహ్నం రెండింటి వరకు జరిగింది. నూతనమైన తీర్మానాలతో, నూతన ఆశయాలతో ఈ మినిస్ట్రీస్ని ప్రభు పాదాలు చెంతపెట్టి సేవకులందరూ నూతన పరచబడిన వాళ్ళై ఈ పరిచర్యలో కొనసాగడానికి ఒక నూతన నిబంధన వడంబడికతో ఇవాళ ప్రార్థనాపూర్వకంగా దేవుని కృపకు అప్పగించుకొని ఎక్కడో అక్కడ బయలుదేరాం. వాస్తవంగా చెప్పాలంటే బహుగా అలసిపోయినాం. ఉదయం 9 గంటలకి సేవకుల సదస్సు ప్రారంభిస్తే రాత్రి 11-12 అయ్యేది. మరలా వేకునే 4 గంటలకంతా లెగిసి ప్రార్థనలు ఇలాగా. కానీ మీ అందరి ఉత్సాహం చూస్తున్నప్పుడు మాలో కూడా ప్రభు నూతన ఉత్సాహాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. ఏదేవైనా ప్రభు పాదాలతో సమకూర్చబడిన ప్రతిసారి ప్రభు తన ఆలోచనలతో మనల్ని నింపి సంతృప్తికరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని చేయటానికి సహాయం చేయునుగాక. హల్లెలూయా. చిన్న వర్తమానాన్ని మీకు అందిస్తాను. రమేష్ పాస్టర్ అయితే అన్నారు కానీ సుదీర్ఘ సమయం అని, అంత ఓపికలేవు లేనట్టున్నాయి అంచేత కొద్ది మాటలు. యెహెజ్కేలు గ్రంథం
ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఉన్న చివరి భాగాన్ని నేను చదువుతాను. ఆ తదుపరి అక్కడున్న మాటలన్నింటినీ పికప్ చేసుకొని కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 36:11 చివరిలో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. కొట్టేది గట్టి కొట్టలేదు. చాలు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. లోకంలో సామెత ఉంది, మనిషి ఆశాజీవి, మనిషి ఆశాజీవి. లోకంలో ఉన్న నానుడి అది. ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకోవాలంటే మన విశ్వాసులువి. లోకస్తుల్లాగా ఆశాజీవుల్లాగా బ్రతకూడదు, విశ్వాసంతో జీవించాలి అన్నట్లు మనం ఆరాధిస్తున్న యేసయ్య విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవారు. ఆయనను చూస్తూ ఆశలన్నీ అడి ఆశలుగా మారిపోతాయేమో కానీ విశ్వాసం మాత్రం పొరపాటున సన్నగిల్లదు. ఆ విశ్వాసంలో జెనిత్ లెవెల్ ఏంటంటే అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగేంత వరకు మనం ఎదుగుతూ వెళ్ళాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మునుపటి కంటే ఇది గత నెల తొలకరి వర్షాలు ప్రారంభించబడ్డాయి. వాస్తవంగా కాలచక్రం ప్రకారం మనం ఆలోచిస్తే, కాలచక్రం అంటే బుద్ధుడి గురించి అనుకున్నారు, అమరావతిలో కాలచక్రం జరిగింది దాని గురించి కాదు నేను చెప్పేది. మన రొటీన్ లైఫ్ను గురించి ఆలోచిస్తే సందర్భానుసారంగా ప్రార్థనలు చేయించడం నాకు అలవాటు. జూన్ నెల మొదటి వారం వచ్చిందంటే వాగ్దాన సందేశ కూడికలో ప్రార్థన చేయిస్తాను. వ్యవసాయం, విద్య, వైద్యం జాగ్రత్తగా గమనించాలి. విద్య, వ్యవసాయం, వైద్యం ఇట్లా. ఎందుకంటే జూన్ నెల ప్రారంభించబడితే కార్పొరేట్ స్కూల్స్ అన్నీ 1వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు ప్రారంభిస్తే జూన్ 13వ తారీఖున ప్రభుత్వ బడులు ప్రారంభిస్తారు. ఇది రొటీన్గా జరిగేది. మే నెల 3వ వారంలో కేరళకి తొలకరి వర్షాలు ఋతువులు వస్తే మనకు వచ్చేసరికి మొదటి వారం వ్యవసాయాలు ప్రారంభిస్తాం. వైద్యం అని ఎందుకన్నానంటే
మార్చ్ ఏప్రిల్ మే ఈ ఎండలకి మలమల మలమల మాడిపోయి ఆరిపోయి కరిగిపోయి ఉంటామా నాలుగు చినుకులు పడ్డ వెంటనే హడావుడిగా ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా బయటికి వచ్చి ఇట్లా తడుస్తాం దెబ్బకి లోనన్న వేడంతా బయటికి కొట్టి ఇక సిలిండర్ లెక్కిన సిలిండర్లు కాదు ఏంటి ఆ పరిస్థితి వచ్చేస్తుంది అందుకే తొలకరి వర్షాలు ప్రారంభించిన వెంటనే సీజనల్ వ్యాధులు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ నాకు గుర్తుంటాయి ప్రార్థన చేస్తూ ఉంటాను సరే ఇందులో నేను చెప్పదలిచింది తొలకరి వర్షాలు పడ్డ వెంటనే రైతు అరకదున్ని విత్తనాలు విత్తుతాడు విత్తనాలు చల్లుతాడు విత్తనాలు చల్లేటప్పుడు ఎంత ఆశాజీవంటే గత ఏడాది 34 బస్తాలు పండే లేక గత ఏడాది ఎకరానికి 40 బస్తాల ధాన్యం వచ్చింది ఈ ఏడాది ఓ 42 అయినా వస్తే బాగుండేదేమో లేకపోతే 44 రావాలి అని ఆశతో విత్తుతాడు ఆశతో అరకు దున్నుతాడు అంతేగాని అరకు దున్నేటప్పుడు బతుకు జాడ పండితే పండవే లేకపోతే పోవే అని అరకు దున్నుతాడా గత ఏడాది 40 బస్తాలు పండే పో శాంతం దరిద్రం అయిపోయింది 30 పండితే ఎవడకంట 25 పండితే ఎవడకంట అరే అన్నట్లుగా అరకు దున్నుతాడా అన్నట్లుగా విత్తనాలు చల్లుతాడా కాదే ఆశాజీవి ఎక్కువ పండాలి చదువుకునే పిల్లలు ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో టక్ చేసుకొని టై కట్టుకొని బూట్లు వేసుకొని బ్యాగ్ కట్టుకొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ అంటూ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు గత సంవత్సరం 7 పాయింట్స్ వచ్చాయి ఈ ఏడాది 9.5 అన్నా కొట్టాలి ఏంటి కొట్టేది అట్లనుకుంటారా లేకపోతే గత ఏడాది 7 పాయింట్లు ఈసారి వస్తారా అని పోతే పని 5 వస్తే ఏంటి 3 వస్తే నా బతుకు జాడ అంటుకుంటారా అలా అనుకుంటారా కాదు కాదు ఇవన్నీ లోకస్తులు ఆశాజీవులు ఆశతో అడుగులేస్తారు ఒకవేళ ఆశలన్నీ అడియాశలుగా మారిపోవచ్చు కానీ విశ్వాసం మాత్రం ఆత్మీయులలో ఉన్న విశ్వాసం ఏమాత్రం నీరసించకూడదు బలహీనపరచబడకూడదు బలహీనపడుతున్న ప్రతి సందర్భంలో ప్రభు అంటారు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా ఒక్క గద్దింపు గద్దించేసరికి దెబ్బకి బూస్ట్ అయ్యేవాడు శిష్యుడు ఈ శుభవేళ ఈ కృతజ్ఞత సభ వాస్తవంగా మేము గత నెల 6వ తారీఖు సాయంకాలం విజయవాడ నుంచి బయలుదేరాం రమేష్ నేను తర్వాత అబ్రాము రాజు పాస్టర్ వచ్చారు బెంగళూరుకి 7వ తారీఖు ఉదయాన్నే 7 గంటలకు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళాం లండన్ వెళ్ళి జస్ట్ కారులో వెళ్తా యూట్యూబ్ ఆన్ చేస్తే కృతజ్ఞత సభ అని ఉంది మై గాడ్ వీళ్ళెవర్రా 7 కృతజ్ఞత సభ పెట్టేశారు మనం ఎక్కడున్నాం ఆయన వచ్చే నెల కదా సభ ఎవర్రా వీళ్ళు కృతజ్ఞత సభ పెట్టిందంటే కేసీఆర్ గారు ఆ సభకి టైటిల్ కృతజ్ఞత సభ అని పెట్టున్నాడు ఆయన లోకస్తులే లోకస్తులే ఓ 5 ఏళ్ల పాటు మీరు మా మీద ప్రభుత్వాన్ని జరిగించండి బాబు అని ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళే ఓటేసి గెలిపించిన వాళ్ళ పట్ల అంత కృతజ్ఞత కలిగి కళ్యాణ లక్ష్మి భాగ్యలక్ష్మి అని వాళ్ళకి బట్టలు కొనిపెట్టి మనకైతే పసుపు కుంకుమనిచ్చి ఆడబడుచు కట్నం అని ఇచ్చి ఇంకా ఇవన్నీ ఇచ్చి ఏవేవో చేసి మేనేజ్ చేస్తున్నారు కదా
నలభై ఐదు సంవత్సరాలు ఈ పరిచర్యలు నా ప్రభు బాధ్యత వహించి భారం వహించి ఎక్కడ అవమానాలు పాలు కాకుండా అభాస్ పాలు కాకుండా ప్రభువే ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు ఈ మినిస్ట్రీని కాపాడుతూ వస్తున్నప్పుడు మనం ఇంకెంత కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అందుకే ఈ శుభవేళ ప్రభు చెప్తారు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను. హల్లెలూయా. గమ్మత్తు ఏంటంటే జూన్ నెల జూన్ నెల జూన్ నెల అని చెప్తా వచ్చానా, దేవుడి దయవల్ల ఈ ఏడాది నుంచి స్కూల్స్ అన్నీ జూలైకి మార్చబడ్డాయి. రైట్. వ్యవసాయం కూడా గత సంవత్సరం ఆశించినంతగా వర్షాలు పడకపోయేసరికి ఇప్పుడు స్టార్ట్ చేశారు. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. ఓ ప్రక్కన సమస్తని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఇదే వర్తమానం ఆత్మీయులుగా మీరు ఎలా అన్వయించుకోవాలో పరిశుద్ధాత్ముడు అన్ని కోణాల వాక్య దర్శనాన్ని మనకు అనుగ్రహించును గాక. చెప్పాను కదా, విస్తరించైతే మాట్లాడను కానీ క్లుప్తంగా అక్కడున్న మాటలే ఒక్క నాలుగైదు మాటలు. మీరు అనుకుంటూ ఉంటారు నువ్వు అట్లా అంటావు కానీ నాలుగైదు మాటలంటే ఎంతసేపు పోతావు స్వామి. అయినా మిమ్మల్ని అనాలి, వర్షం వస్తున్న శుభ్రం దుప్పటి దాన్ని బజ్జీలు తిని కూర్చోవచ్చుగా ఇంట్లో. మరి మీరే ఇంత మొండాళ్ళుగా వస్తే నేను జగమొండిని స్తోత్రం చెప్పు గట్టిగా. ఒకటో తారీఖుడా 30వ తారీఖే వచ్చాం మేము క్యాంపు నుంచి. 1వ తారీఖున వాగ్దాన సందేశ కూడికలో 4-5 పాటలు పాడి వర్తమానం చెప్తా ఉన్నాను. చిన్న బలహీనత వచ్చింది వెంటనే. ఆ బలహీనత అంటే కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, ప్రాణం గాల్లో తేలిపోతూ ఉంది. చాలాసేపు ఓపిక పట్టాను కానీ ఇక నా వల్ల కాలేదు. ఫస్ట్ పాయింటే చెప్పాను. వెంటనే అన్నాను, ఓ పాట పాడండి, నాకు వామిటింగ్స్ వామిటింగ్ అవ్వబోతుంది అన్నాను. ఓ 40 నిమిషాల పాటు నా ప్రాణం ఎటెళ్ళిందో ఏం చేసిందో నాకు అసలు ఏమీ తెలియదు. ఇక 40 నిమిషాల తర్వాత నేను గదిలో సోఫాలో కూర్చోబెట్టి చుట్టూ ఒక 20 మంది పిలుస్తున్నారు, కాళ్ళకి నూనె రాస్తా ఉన్నాను. 40 నిమిషాల తర్వాత కాస్త సృహ వచ్చిన తర్వాత అడుగుతున్నాను బ్రదర్స్ని, బ్రదర్స్ అయిపో పాడుతున్నట్టున్నారు, సిస్టర్స్ పాడారా, అక్క పాడింది ఆ పాట, మరి వెళ్ళాలి కదా అంటుంటే బ్రదర్స్ అన్నారు, ఆల్రెడీ మీరు ఒక పాయింట్ చెప్పి స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోతే కిందకి తీసుకొచ్చామన్నారు. అవునా, అయితే పోదాం పదండి అన్న. ఎక్కడికి? ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి కదా. 3 పాయింట్లు లేదు, 4 పాయింట్లు లేదు, కూర్చోండి. నో, పెడదాం పదండి, కూర్చు వేయండి, కూర్చుంటానని చెప్పి మరలా వచ్చి మరలా గంటన్నర సేపు మరలా మిగతా పాయింట్లు నవ్వుకొట్టుకుని మరలా కిందకి వెళ్ళా. హల్లెలూయా. ఒక్కోసారి అనుకుంటా ఉంటాం బలహీనంగా ఉన్నా ఒక 4 మాటలు చెప్పి పంపించేద్దాంలేని. పౌలు అంటారు, నేను ఎప్పుడు బలహీనున్నో నా దేవుని శక్తి అప్పుడే పరిపూర్ణపరచుకో. ఒకవేళ మేము బలహీనంగా ఉన్నా మీకు అందించాలనుకున్న మాటలన్నీ నా ప్రభు అందించాకే ప్రభు ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళునుగాక. ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్న ఒక 4-5 మాటలే నేను 4-5 కూడా చెప్పను, లేని 2-3 మాటలు. నేను అని ఇక్కడ ఒక 6 మాటలు ఉంటాయి. నేను ఇదిగో ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, చేసుకుంటూ వచ్చి మునుపటి కంటే
అధికమైన మేలు మీకు కలుగు చేస్తాం. హల్లెలూయా. మీరు నోట్ చేసుకోండి, నేను చదువుతా వస్తాను. హల్లెలూయా హల్లెలూయా. 7వ వాక్యం నుంచి నేను చదువుతా వస్తాను. మీరు చుట్టలు చుట్టడం తెలుసుగా మీకు, చుట్టలు చుట్టారా, గీతకేస్తారా, ఇంకేంటి, ఏదో ఒకటి గీండి. 7వ వాక్యం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనుల వలని అవమానమును నొందుదురని, మీ చుట్టుపక్కలనున్న అన్యజనుల అవమానము నొందుదురని, అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. మొదటి మాట నేను ప్రమాణం చేస్తున్నాను. చదువుకుంటుంది, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలం ఇశ్రాయేలు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫర్మలు ఫలించెదరు. నేను మీ పక్షమున ఉన్నాను. 3, నేను మీ తట్టు తిరుగగా, మీరు తున్నబడి విత్తబడతారు. మీ మీద మానవ జాతిని అనగా, తెలుగు బైబిల్లో రాసుకోండి, నేను ఇశ్రాయేలీయులందరినీ విస్తరింప చేసేదను, నా పట్టణములు నివాసులు వత్తులు పాడైపోయిన పట్టణం మరలా కట్టబడతాయి. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింప చేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమునున్నట్లుగా మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగుచేను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మానవ జాతి అనగా నా జనులకు ఇశ్రాయేలీయులు, నేను మీలో సంచారము చేస్తాను. చివరికి వెళ్ళిపోతే స్వాస్థ్యమగుదురు. 12వ వాక్యం చివరిలో, నేను మీలో సంచారం చేస్తాను, వారు నన్ను స్వతంత్రించుకుంటారు, మీరు మీదట వారి పుత్రహీనులు చేరిక వారికి స్వాస్థ్యమగుదురు. ఇప్పుడు నేను చదివిన ప్రతి మాట దగ్గర నేను మొదటిది సంతోషాన్ని కలుగు చేస్తారు. 2, సహాయం చేస్తారు. 3, నిరీక్షణ కలిగిస్తారు. 4, పరిశుద్ధపరుస్తారు. 5, ఘనపరుస్తారు. 6, స్వాస్థ్యముగా మారుస్తారు. నా మాటలు అర్థమైన వారందరూ బిగ్గరగా దేవుని స్తుతించండి. చెప్పండి, అందరు కలిసి చెప్పండి. మొదటి మాట సంతోషపరుస్తారు. 2, 3, 4, 5, 6, హ్యాపీనెస్, హెల్ప్, హోప్, హోలీనెస్, హానర్, హ్యాబిటేషన్. ఒక్కొక్క మాటని నేను మీకు వివరిస్తాను. మొదటి మాట, మీరు తెలుగు బైబిల్లో రాసి పెట్టుకున్నా మంచిది, ఎందుకంటే వాస్తవంగా దేశ భాషలందు తెలుగు లెస్స. అయితే కొంతమంది
ఆయా ప్రాంతాలకి మొన్న మేము క్యాంపులు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీ పాటలంటే పిల్లలు చెవుగోసుకుంటారనుకో మరి మా మాటలో మాటలంటే మీరు 16 అనాలు తెలుగులో మాట్లాడుతుంటే పిల్లలకు అర్థమై సావట్లేదండి మరి ఏం చేయమంటారు అరగంట ఇంగ్లీష్లో చెప్పండి దట్టు ఇట్టు ఈజ్ తప్ప నాలుగో మాట రావట్లేదు మనకు వాళ్ళేమో ఏకంగా అరగంట అంటున్నారు ఎక్కడ చెప్తాం అంచేత చదువుకున్న పిల్లలకి చదువుకున్న వాళ్ళకి కాస్త ఉత్సాహాన్ని కలుగు చేయడం కోసం ఇట్లాంటి ఇంగ్లీష్ మాటలన్నీ గ్యాదర్ చేసుకోవడం అంతకు మించి ఒక ప్రాస ఉంటే బాగుంటుందని మొదటి మాట హ్యాపీనెస్ రెండు హెల్ప్ మూడు హోప్ నాలుగు హోలీనెస్ ఐదు హానర్డ్ ఆరు హ్యాబిటేషన్ దీనికోసం రెండు మూడు తర్జుమాలు చదువుతున్నప్పుడు ఇంకొంచెం గట్టి నమ్మకాన్ని కలుగు చేసేటట్లుగా ఒక మాట దొరికింది అదేంటంటే భక్తులు చదవండి ఇప్పుడు 7వ వాక్యం ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ చుట్టూనున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను ఇక్కడ జస్ట్ నేను ప్రమాణం చేస్తున్నాను అని ఉంది బట్ ఇన్ ఇంగ్లీష్ నేను చేతులెత్తి మరీ ప్రమాణం చేస్తున్నాను ఒక్కోసారి ఎంతకీ ఎదటోళ్ళు మన మాట నమ్మలేదు అనుకోండి ఇగో నీ మీద ఉట్టేస్తున్నా నా మీద మన ఎంత నమ్మి సావు మరి అప్పటికి వాళ్ళు నమ్మలేదనుకో ఇదిగో నా మంగళసూత్రం మీ తాలిబు ఇంకా ఎట్లా చెప్తే నమ్ముతాం ఇక దేవుడు కూడా మన యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని గుర్తిరిగి నేను చెప్తే ప్రమాణం చేస్తున్నానంటే నమ్మరని నేను చేతులెత్తి ప్రమాణం చేసి చెప్తున్నా చేతులెత్తి ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఎవరెవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో హింసించారో దూషించారో రాసి రంపాలు పెట్టి సాధించి శోధించి మీ కన్నీళ్ళకి కారణంగా మారారో వాళ్ళకి నిత్య అవమానం కలుగుతుంది మీకు నిత్య సంతోషం ఆనందం కలుగునుగాక నేను చేతులెత్తి ప్రమాణం చేసి చెప్తున్నా హల్లెలూయా ఇక్కడున్న మాటలు 7వ వాక్యం 8వ వాక్యం రెండు కలిసి మరొకసారి చదువుకుందాం ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ చుట్టూనున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు హల్లెలూయా హల్లెలూయా మొదటి పాయింట్ని రెండు భాగాలు విభజిస్తున్నాను ఎండ్ ఆఫ్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఎంటరింగ్ ఇంటూ స్వీట్ ఎంటరింగ్ ఇంటూ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎండ్ ఆఫ్ బిట్టర్ చేదైన జీవితానికి చేదైన అనుభవానికి గతంలో మీరు అనుభవించిన క్షోభ వ్యధ అవమానం నింద వీటికి ఒక ముగింపు ఎంటరింగ్ ఇంటూ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక క్రొత్త ఒక ఆనందమయమైన జీవితాన్ని మీరు ప్రారంభించబోతున్నారు స్తోత్రం చెప్పు గట్టిగా ఇదే మన విశ్వాసం ఇదే మన విశ్వాసం ఎప్పటికప్పుడు 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 నా దేవుడు మంచి రోజులు నాకు అనుగ్రహిస్తారు నా దేవుడు మంచి రోజులు నాకు అనుగ్రహిస్తాడు
దేవుని బిడలో ప్రతి వేకువని లెగసి ప్రతి వేకువని లెగసి ప్రభువును స్తుతించాలి. ప్రభువా, నిన్నటి కంటే శ్రేష్టమైన రోజును మీరు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తాను. నిన్న మొన్నటి కంటే నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు స్తోత్రం. పిల్లలైతే పిల్లలు, కుటుంబ సభ్యులైతే ఏ ఎట్లయినా సరే మీరు ప్రార్థన చేసుకోవాల్సి, ప్రభువా నేనా బతుకు దరిద్రంగా ఉంది, ఈరోజు ఏకంగా మాడిపోతామో అనుకోకూడదు, అట్లా అనుకోకూడదు. మన విశ్వాసం మన దేవుడు కలకాలం కన్నీళ్ల మధ్యలో విడిచిపెట్టేసే దేవుడా కాదే. జకర్యాలో చక్కని మాట ఉంటుంది, దుఃఖ సాగరమును దాటిస్తారట ఆయన, దుఃఖ సాగరాన్ని దాటిస్తారట. వాస్తవంగా ఈ వాక్యం యొక్క నేపథ్యానికి వెళితే జస్ట్ మనసులో పెట్టుకోండి. మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినా కొన్ని మాటలు ఉంటాయి. ఆరో వాక్యం చదువుతారు. ఆరో వాక్యం, ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. రెండు మూడు కరెక్ట్గా ఉన్నట్టున్నాయి ఇక్కడ. అదిగో అక్కడేమో పర్వతం ఉంది, వెనకేమో ఆడుదు. ఏమని చెప్పాలట? ప్రభువుకి ఎవరు సెలవులిచ్చింది ఏమనగా, మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి కనుక రోషముతోనూ, అన్యజనుల వలన మీరు అవమానం నొందారు కనుక దైవ జనాంగమా, విశ్వాస సమాజమా, వాళ్ళ వలన మీరు అవమానించబడిన మాట వాస్తవమే. కానీ నేను రోషముతోనూ కోపముతోనూ, ఇదిగో నేను ఈ మాట చెప్తున్నా. ఏమిటా మాట? యేసు నామములో మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, యేసు నామములో మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక, యేసు నామములో కుటుంబం అంతా కలిసి మనసారా నా ప్రభుని స్తుతించేటట్లుగా నిందని కొట్టివేయునుగాక, నిందని దొర్లించి వేయునుగాక. రోషము పూనిన దేవుడు చెప్తున్నాడు, గతంలో మీరు అవమానించబడిన మాట వాస్తవమే. మన ప్రభు ఎవరు? అవమానానికి ప్రతిగా సేమ్ టు సేమా చెప్పండి, అవమానానికి ప్రతిగా సేమ్ టు సేమా, లేకపోతే వేరే మాట ఉందా? పూర్తి చేయండి ఆ మాట, మీ అవమానానికి ప్రతిగా. నాట్ సేమ్ టు సేమ్, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు. అదే చెప్తారు, మునుపటి కంటే ఒక దైవ సేవకునిగా హొసన్న మినిస్ట్రీస్లో ఒక సీనియర్ దైవ సేవకుడిగా మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను, ఈ హొసన్న మినిస్ట్రీస్ని మునుపటి కంటే రెట్టింపు అంటే రెండంతలు కాదు, మునుపటి కంటే అధికముగా అంటే మేబీ 10%, 20%, 30%, 100%, 120%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండంతలుగా కాదు, కొన్ని చోట్ల రాయబడింది రెండంతలుగా. నేను మీకు మెయిల్ చేస్తాను, బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోట్లకు ప్రవేశించండి రెండంతలుగా. ఇక్కడ రెండంతలుగా కాదు, మునుపటి కంటే అధికమైన ఓ సేవకునిగా నేను విశ్వసిస్తున్నాను. ఈ సమస్యకి గతంలో జరిగిన అవమానాలన్నింటినీ నా దేవుడు కొట్టివేసి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని ఈ మినిస్ట్రీకి దయచేయబోతున్నారు. మినిస్ట్రీలో ఉన్న దేవుని ప్రజలందరికీ నా దేవుడు అనుగ్రహించును గాక. ఇదే మన విశ్వాసం. ఎండ్ ఆఫ్ బిట్టర్ ఎక్స్పీరియన్స్. మారా అనుభవాలు నా ప్రభు మధురంగా మార్చే దేవుడు. ఎంటరింగ్ ఇంటూ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఏమిటా బెస్ట్ అంటే, మీరు చిగురు పెట్టి చదువుతామా మాట, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చిగురు పెట్టి ఫలములు, బట్ ఇన్ ఇంగ్లీష్ గుడ్ ఫ్రూట్స్, వారి కొరకు. చాలా చక్కని మాటలు ఉన్నాయి,
తగిన సమయంలో మంచి ఫలాలు ఫలిస్తారట. మంచి ఫలాలు చిగురు పెడతారు. అప్ప పాడుకుంటే బాగుంటుందేమో. ఇవాళ మా సేవకుల కోటలో కూడా ఇవాళ సేవకులు ఎంత ఎంత ఉత్సాహంగా ప్రభువులో సంతోషించారు. ఓ మాట చెప్పడం, ఓ పల్లవి చరణాలు స్టార్ట్ చేస్తుంటే ఆత్మలో ఊగిపోయారు సేవకులు. మోడు బారినా చిగురింపచేయగలవు నీవు, మోడు బారినా తబల ఇందులో రావట్లే. మోడు బారినా జీవితాలను మారానుభవం మధురముగా దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. నేను చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాను, ఇక కొంచెం కాలంలో, 8వ వాక్యం, ఇక కొంచెం కాలంలో, వెరీ షార్ట్ పీరియడ్ ఆర్ వెరీ లిటిల్ వైల్, అతి తక్కువ సమయంలో యేసు నామములో మీరు చిగురు పెట్టబోతున్నారు. తగిన సమయంలో మంచి ఫలములు ఫలించబోతూ ఉన్నారు. ఇదే ఆయన మనకు అనుగ్రహించే సంతోషం. ఒకవేళ మీ హృదయాల్లో చేదుందేమో, ఇంతవరకు ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన ఆత్మీయ జీవితాన్ని జీవించలేకపోయారేమో, ఈ శుభవేళ, ఈ కృతజ్ఞత సభ ద్వారా ప్రభు చెప్తున్నారు, నేను త్వరకుని వర్షంతో నిన్ను తడుపుతాను. ఏ చోటైతే మోడు బారేవో అక్కడే చిగురింప చేస్తాను. తగిన సమయంలో మంచి ఫలాలు ఫలిస్తాం. దేవుని హృదయాన్ని సంతోషపెట్టే ఒక ఆధ్యాత్మిక జీవితం. పాయింట్ నెంబర్ 2, రెండోది 9వ వాక్యం. నేను మీ పక్షముననున్నాను, ఓకే, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. 2, మీ పక్షమున. వాస్తవంగా నాకు ఆ పక్షము అనే మాట
ఉచ్చరించడానికైతే తర్వాత సంగతి మనకే నాలుగు మందో లేదు గనక ఉచ్చరిస్తాం పక్షం అనే మాట రికార్డింగ్ లో చాలా ఇబ్బంది అయ్యింది ఆ మాట ఐ థింక్ డి మేజర్ డి మేజర్ పెట్టమంటే పెట్టడం కదా అట్లా అడ్వాన్స్ అలా మీతో చెప్పాను చూడు ఆ కీ ఒక్కట టచ్ చేయండి అది మనసా నీ ప్రియుడు యేసు నీ పక్ష అట్లా చాలా ఇబ్బందికరమైన మాట అది పక్షము అనుకోవడం కంటే కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఐ ఆమ్ ఫర్ యూ నీ కోసమే ఉన్నా దేవుడు అంతటి వారు నేను నీ పక్షమై ఉన్నాను అనడం కంటే నేను నీ కోసమే ఉన్నాను ఎంత గొప్ప మాట అండి ఆ మాట నేను అందుకే పాట పాడేటప్పుడు కొన్ని చోట్ల పక్షం అనేది ఇంకా అట్లుంటే నా కోసమే అనే మాట పెట్టేస్తాను నేను నీ కోసమే ఉన్నాను మరి నా కోసమే ఉంటే ఏం చేస్తారు అదే తెలుగు బైబిల్లో నేను మీ తట్టు తిరగగా తలలు పైకెత్తా నేను ఈ తట్టు తిరిగాను అంటే జస్ట్ తిరిగాను అని అనుకుంటాం కానీ దేవుడు అంటారు నేను నీ తట్టు తిరిగినప్పుడు నా కన్నులు నిన్ను చూచును నేను ఈ తట్టు తిరిగాను ఎవరి తట్టు చూస్తున్నట్టు నేను రమారమి ఒక 16 మంది ఉన్నారు ఇక్కడ నేను ఈ తట్టు తిరిగాను ఎవరిని చూస్తున్నట్టు నేను నీ తట్టు తిరిగినప్పుడు నా కన్నులు నిన్ను చూచును నేను ఏది ఓ పట్టాన్ని వదిలిపెట్టి హడావుడిగా సుమతి శతకం చదివినట్టు చదువుకుంటూ వెళ్ళాం నేను మీ తట్టు తిరుగగా నేనున్నాను ఇక్కడ నేను మీ తట్టు తిరగగా తిరిగాను ఎవరిని చూస్తున్నట్టు నేను అదే పర్టికులర్గా ఒకరు చూస్తున్నాను అనుకోండి వాళ్ళ హృదయం ఎంత సంతోషం పాస్టర్ గారు నన్ను చూసే చెప్పాడు అబ్బా పాస్టర్ గారు నన్ను చూసే చెప్పాడు అప్పుడప్పుడు సరే మన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు మనం కూడా ఎది కదా మనం ఇలా చూస్తూ ఉంటాం ఆయన ఏదో చెయ్యకుండా ఎమ్మెల్యే గారు నన్ను చూసి ఇట్లా అన్నాడు వస్తుందే ఆ 10,000 మందిలో ఎట్లా అనుకుంటే వెళ్ళిపోయాడు ఆయన పర్టికులర్గా ఒకరి మీద దాని అర్థం ఏంటంటే నా కను దృష్టి నీ మీద కేంద్రీకరిస్తాను ఎందుకు ప్రభువా ఎందుకు నా మీద అంత జాలి కాదు నీకు సహాయం చేద్దామని నేను నీకు సహాయం చేస్తాను దీన్ని కూడా ఒక రెండు మాటలుగా నేను విభజించను ఒకటి ఆధ్యాత్మికంగా నిన్ను ధైర్యపరచడానికి రెండు ఆ చల్లని చూపుతో నిన్ను సంతోషపెట్టడానికి డివైన్ కంపాషన్ పెట్టరా డి షార్ప్ మైండర్ పెట్టు నీ దయ నుండి దూరము కాగా అన్నాడా
దేవుని దయ నుంచి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. మై ఏంది మా హెల్రా డై అన్నాడా, నీ దయ నుండి పలుకరిల్చితివే, నీ దయ నుండి దూరము కాగా పలుకరిల్చితివే, కృపయే నాకు ఓ నాయనా నీ మనగలను కృపయే నాకు. మగాళ వైపు స్వరం ఎత్తాలి, నరేణి చేద్దాం వద్దో చెప్పండి, ఆన్లైన్లోకి వెళ్దాం. రెండేళ్ళు దా ఐ థింక్ రమారామి రెండేళ్ళు దాటింది మనం ఆన్లైన్ పెట్టుకుని. నేను నీ కోసమే ఉన్నా, నేను తిరిగితే ఏదో అందరిని చూడట్లేదు, నేను నా కన్నులు నేను చూస్తున్నాయి. ఆ ఫీలింగ్ దావీదు ఏమంటారు, నీవు నీ ముఖాన్ని చాటు చేసుకున్నప్పుడు నేను ఎంత కలత చెందిన, నీవు నీ ముఖాన్ని చాటు చేసుకున్నప్పుడు నేను ఎంత కలత చెందాను. గతంలో దేవుడు మనల్ని చూడటానికి ఇష్టపడలా, గతంలో దేవుడు పరాన్ముఖుడై ఉన్నాడు, అవునా? గతంలో దేవుడు మనల్ని చూడటానికి ఏమాత్రం ఇష్టపడలా. ఎక్కడ సరే ఈ హెస్కేలు గ్రంథంలోనే ఉంటుంది, గతంలో నేను పరాన్ముఖుడై ఉన్నాను, ఇక మీదట అట్లా ఉండదలుచుకోలేదంటాడు. ఎందుకంటే గతంలో మన ప్రవర్తనను బట్టి, గతంలో మన నడవడికని బట్టి దేవుడు అస్సలు మనల్ని పట్టించుకోలేదు. మనం ఎంతగా గిజ్జుకున్నా నీవు కనిపించని రోజున ఒక్క క్షణ పాట పాడేట ఒక్క క్షణ ఫీల్ అవ్వండి. ఆ ఫీల్ ఏంటి ఆ ఫీలింగ్, నీవు కనిపించని రోజున ఒక్క క్షణం ఒక యుగముగా, నీవు కనిపించని రోజున ఒక్క క్షణం ఒక యుగముగా. కనిపించవా స్వామి, అది ఆ పాట. ఆయన ఏమో నేను కనబడను. దావీదు అంటాడు కనిపించవా, కనిపించడం ఏమైందా ఏమైందా, ఒరే దావీదు నువ్వు మామూలుడు వారు, ఇంట్లో బంగారంటి భార్యను పెట్టుకొని ఒక్కొక్కడు ఉంటాడు, ఇంట్లో ఉన్న సన్నజాజులు మల్లెపూలు నచ్చవు, ఎదురింటి బ్రహ్మజముడు కావాలి గోక్కోడానికి, అడిగి దొరదగొండాకి వేయాలి, అడిగి పొరిగింటి పుల్లకూర, ఇట్లాంటి పుల్లకూరల సంగతి గోంగూర సంగతి బాగా తెలుసు, వాక్యం గుర్తుండదు. నీతిమంతుల భోజనం బల చుట్టూ
ఈ ఒలివ మొక్కల సంగతి గుర్తుండవు, పొరిగింటి పొలకూర, ఎదిరింటి బ్రహ్మజముడు అవి గుర్తుండు. దావీదు అంటాడు, కనిపించాయా కనిపించాయా, దేవుడేమో చాటుకి కనిపించాయా, పరాపరాముకుండా అయిపోయాను. నీ ప్రవర్తన నాకు నచ్చలేదు దావీదు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఎన్ని సందర్భాల్లో దేవుడు మనకు ముఖాన్ని చూపెట్టకుండా దాచేసుకున్నాడు. కానీ ఇప్పుడు అంటారు, నేను నీకోసమే ఉన్నాను, ఐఆమ్ ఫర్ యూ. నేను నీ తట్టు చూడగా నా కన్నులు నీ మీద కేంద్రీకరించి, ఇంకేంటండి, యేసు ప్రభు కనదృష్టి మన మీద ఉందనుకో. ఇప్పుడు ఒక్కసారి పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు, ఓపిక లేక మనవాళ్ళు దెబ్బతింటూ ఉంటాడు, దెబ్బతింటుంటాడు, అట్టప్పుడు మనం ఏడుస్తా చూస్తాడు. మనలాంటి పెద్దోళ్ళు ఎవరైనా ఆ పెద్దోళ్ళు గనక వాడికి నేనున్నాను కానీ ఏసేరు అన్నట్లు చూస్తే చాలు, ఆడి వైపు చూసిన వెంటనే కాడికి ఎక్కడి నుంచి వచ్చిందో పందెం కోడికి గనక రోషం వచ్చినట్టు ఎగిరి తన్నేస్తాడని. ఏంటాడు తన్నేసామంటే, ఆడు నన్ను కొడతా ఉన్నప్పుడు నేను చూశానన్నా, నీ కళ్ళల్లో ఏదో ధైర్యం కనిపించింది నాకు, ఆడి కళ్ళల్లో ఈడికి ధైర్యం కనబడిందంట. ఏసయ్య మన తట్టు తిరిగితే ఏంటంట, ఏసయ్య చల్లని చూపు మన మీద కేంద్రీకరిస్తే. హల్లెలూయా హల్లెలూయా. చదువుదాం కొన్ని మాటలు, 118:6-7, 118:6-7. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, ఏం చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. అది దేవుడు మన పక్షమై ఉండి, డివైన్ కరేజ్, ఆధ్యాత్మికంగా దైవికంగా నిన్ను బలపరుస్తాడు. అప్పుడు మనం చెప్తాం, నరులెల్లరూ నన్ను పాడాలి, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము విరోధి నన్ను బెదిరించినా భయపెట్టినా నరమాత్రులకి నేను ఎందుకు భయపడతాను? యెహోవా నా కోసమే నా పక్షమై నాకు సహాయం చేయుచు ఉండగా, సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో చెప్తారు, రెండు చ
తర్వాత చెయ్యరు అని కాదు, దేవుని కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ది మైల్ స్టోన్స్, దీస్ ఆర్ ఆల్ ది అన్ఫర్గెటబుల్ మెమొరీస్. కొన్ని మన జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతులు ఉంటాయి. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ని ప్రారంభించి ప్రభు తీసుకొచ్చారు పాతికేళ్ళు సిల్వర్ జూబ్లీ, గోరంట్లో పాతికేళ్ళకి ఒక సింబల్ పెట్టాం. అంటే బైబుల్ పరంగా కొన్ని ప్రాముఖ్యమైనవి, 40 సంవత్సరాలు, 40th రూబీ జూబిలీ. దానికి ఏం పెట్టలేకపోయాం. 50వ సంవత్సరానికి మాత్రం ఐ థింక్ గోల్డెన్ జూబిలీయా, యా హొసన్నా మినిస్ట్రీస్ 50వ సంవత్సరానికి మాత్రం లీడర్స్ ఉన్న 5 చోట్ల ఒక పెద్ద దాన్ని ఏమంటారు, దానికి సంబంధించిన జ్ఞాపికలు ఏర్పాటు చేస్తాం. డెఫినెట్లీ ఇంతవరకు సహాయం చేశారు, ఇక మీద చేయరని కాదు. ఎప్పటికప్పుడు దేవుని యొక్క సహాయం వేడుకుంటూ తద్వారా కృతజ్ఞత చెల్లించాలి. స్తుతియాగం అర్పించువాడు, పూర్తి చేయండి ఆ మాట, స్తుతియాగము అర్పించువాడు దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. అతనికి నా రక్షణని, దీని వివరణ మీకు చెప్తాను. నిన్నటి రోజున దేవుడు ఒక అద్భుతం చేశారు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. నిన్నటి రోజున దేవుడు ఒక అద్భుతం చేశారు. ఆ అద్భుతానికి నీవు ఇవాళ కృతజ్ఞత చెల్లిస్తే రేపటి రోజున దేవుడు నీకు అద్భుతం చేయడానికి ఇవాళ నీవు తలుపు తీసుకున్నట్టు. ఆమెకు ఒక్కదానికి అర్థమైంది,
అర్థమై చెప్పిందో ఉత్సాహంతో చెప్పిందో మొత్తం మీద చెప్పింది. మరలా చెప్తా, నిన్నటి రోజున దేవుడు ఒక అద్భుతం చేశారు. ఆ అద్భుత కార్యానికి ఇవాళ నీవు స్తుతి చెల్లిస్తే రేపటి రోజున దేవుడు నీకు ఇంకొక అద్భుతం చేయాలని రాసి పెట్టుకున్నాడు. ఇవాళ నీవు స్తుతించలేదనుకో అద్భుతం చేయడు నీ జీవితంలో, అప్పుడు నీ అంతటి నువ్వే మూసుకున్నట్టు తలుపు. అదే ఆ కీర్తన 50వ కీర్తన చివరి వాక్యంలో మీకు అర్థమయ్యేటట్లు మరలా వివరిస్తాను. 50వ కీర్తన చివరి వాక్యం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు. నేను రేపు వానికి, అది ఇంపార్టెంట్, అక్కడ లేదా మాట, నేను వానికి రేపు, రేపు రేపటి రోజున దేవుని రక్షణ, దేవుని అద్భుతమైన కార్యాలు నువ్వు చూడాలి, నువ్వు అనుభవించాలంటే ఇవాళ ఏం చేయాలి చెప్పాలి? ఇవాళ ఏం చేయాలి? ఎందుకు స్తుతించాలి? నిన్నది అద్భుతం చేశారు గనక, ఇంతకాలం దేవుడు నిన్ను సహాయం చేసినందుకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే రేపటి రోజున జరగబోయేదానికి కూడా ఇవాళ నీవే తలుపు తీసుకున్నట్టు. సచ్చినోళ్ళు అనుకోండి తలుపు మోతేసుకుని పడుకుంటారు గోతిలో. అది సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు నీకు, మృతులు సమాధిలోనికి దిగిపోయేవాళ్ళు నీకు కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లిస్తారు? 45 సంవత్సరాలు ప్రభు హోసన్న మినిస్ట్రీస్కి సహాయం చేశారు. ఆయన రాకడ పర్యంతం వరకు సహాయుడై ఈ మినిస్ట్రీకి బాసటగా ప్రభు నిలిచి ఉండునుగాక. ఇది మినిస్ట్రీకి, మరి నీ సంగతి? దావీదు అంటారు, ఆయన నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవడు? రోమపత్రికలు ఏమనుంది? రోమపత్రికలు ఏమనుంది? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎందుకు ఉంటాడు? ఎందుకు ఉంటాడు? ఎందుకు ఉండనిస్తాడు దేవుడు? విశ్వసించండి, విశ్వసించండి, అద్భుతమైన సహాయాన్ని ప్రభు మనకు అందించునుగాక. మూడో మాట చెప్పాను కదా, జస్ట్ కట్ షార్ట్ వెళ్ళిపోతాను. మూడో మాట హోప్, 10-11 వాక్యాలు, 10-11. మీ మీద మానవ జాతిని, యెహెజ్కేలు గ్రంథం 36:10-11. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపచేసేదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను, మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి నొందుతాయి. పూర్వమునున్నట్లు మీరు మీ నివాస స్థలములకు చేరుస్తారు. ఇంతవరకే ఇదేంటంటే ఒక నిరీక్షణ. ప్రభు చేస్తారు, ప్రభు చేస్తారు. రెండు మాటలు, ఒకటి నెమ్మది కలిగిన జీవితం, రెండు ఐశ్వర్యంతో కూడిన జీవితం. ఇశ్రాయేలీలందరినీ విస్తరింపచేసి నా పట్టణములకు నివాసులు తిరిగి వస్తారు. దీని అర్థం ఏంటంటే, గతంలో పందిరి లేని తీగవలే ఎటుపడితే అటు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా, సమాధానకరమైన ఒక జీవితం లేకుండా, యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆనందపురంలో, ఆనంద గృహాల్లో, సమాధాన స్థావరాల్లో నా బిడ్డలు నివసిస్తారు. నా దేవుని ప్రియులారా, ఒకవేళ మీ హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబాల్లో అలజడి, ఎర్మియాలో ఉంటుంది, సమాధానం లేని కాలమున
జనులు భీతి చేత భయము చేత దిగులు చేత కేకలు వేస్తుంటారట. ఒక ఇంట్లో సమాధానం లేకపోతే కొట్లాటలు, కేకలు, భీతి, భయము, దిగులు, భవిష్యత్తు ఏంటో తెలియదు. ప్రభు అంటారు, నేను చెదిరిపోయిన మీ జీవితాలన్నింటిని సెట్ చేస్తా, మరలా తీసుకొచ్చి కడతా. పాడైపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నేను మరలా కడతా. అప్పుడు మీ గృహాలు కట్టబడతాయి, మీకు జీవితాలు కట్టబడతాయి, నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారు. రెండు, మిమ్మల్ని విస్తరింపచేసి అభివృద్ధి చేస్తాను. ఇంగ్లీష్లో నేను రాసుకున్నాను, రెస్ట్ రిచెస్. ఈ హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉన్న ఈ జటిలమైన పరిస్థితులు, అలజడి కలుగు చేస్తున్న దుష్ట దురాత్మ శక్తులన్నిటిని దూరపరుస్తూ ఈ సేవకుల సదస్సులో ప్రవచనాత్మకంగా ప్రభు చెప్పింది ఏమిటి తెలుసా? సియోను నివాసులారా, ధైర్యముగా ఉండండి. మీలో అలజడి కలుగు చేస్తున్న, కీడు కలుగు చేస్తున్న, నెమ్మది లేకుండా చేస్తున్న దుష్టులందరినీ నేనే తోలివేస్తాను. లోపలుండి కుంపటి పెట్టే వాళ్ళందరూ దేవుడు తోలివేస్తాడట. అట్లా చేశారనుకోండి, నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుంటాం సేవ. రెండు, అభివృద్ధి లేక ఐశ్వర్యము. ఆశీర్వాదానికి ఐశ్వర్యానికి తేడా. ఆశీర్వాదానికి ఐశ్వర్యానికి తేడా. మీ సమకాలికుల్లో ఎవ్వరికీ కారు లేదు, దేవుడు మీకు కారు ఇచ్చారు, ఇది ఆశీర్వాదం. మీ తోబుట్టువుల్లో, మీకు నెలవైన వాళ్ళల్లో ఎవరికి మీ ఇల్లంతటి సౌకర్యవంతమైన ఇల్లు లేదు, అది దేవుని ఆశీర్వాదం. అయితే దేవుని ఆశీర్వాదం అయితే పొందుకున్నారు, కానీ ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి అంటే మీరు ఖర్చు పెడుతూ ఉండాలి. అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు దేవుడిచ్చాడు అనుకోండి, దానికి మీరు ఖర్చు పెట్టాలి. ఉదాహరణ, చిన్న ఇల్లు అనుకోండి, ఈ ఏడాదికి ఒకసారి రంగులు వేయించుకుంటాం. అదే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఓ పెద్ద ఇల్లు ఇచ్చాడు అనుకో, ఏడాదికి ఒకసారి వేస్తావా? తడిసిపోద్ది, అరకరం అమ్మాలి పెయింట్ కొట్టాకి. దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన మాట వాస్తవమే, ఆ ఆశీర్వాదానికి మనం ఖర్చు పెడుతూ ఉండాలి. కారు ఇచ్చాడు, మీ బంధువుల్లో ఎవరికి కారు లేదు, దేవుడిని కారు ఇచ్చాడు, ఆశీర్వాదమే. కానీ బిస్లరీ నీళ్లు పోస్తే పోదుగా, కృష్ణానదిలో నీళ్లు తీసుకొచ్చి పోస్తే పోదుగా, ఆశీర్వాదమే. ఆశీర్వాదానికి మనం ఖర్చు పెడుతూ ఉండాలి. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? తద్వారా నీకు రాబడి వస్తూ ఉంటుంది. ఏంటది, రెండు మూడు ఇండ్లు ఉన్నాయనుకోండి, నీకు మీరు ఒక్కింట్లో ఉన్నారు, మిగతా రెండు ఇండ్లు అద్దెకిచ్చేశారు, అద్దె డబ్బులు మీకు వస్తాయి కదా, దాన్ని ఐశ్వర్యం అంటారు. ఓ రెండు మూడు కార్లు ఉన్నాయి, ఒక్క కారు మీరు వాడుకుంటున్నారు, మిగతా రెండు కారు ట్రావెల్స్ కింద పెట్టేశారు, తద్వారా మీకు లాభం కలుగుతుంది కదా, అది ఐశ్వర్యం అంటే. మీరు పెట్టుబడి పెట్టేదేమో ఆశీర్వాదం, మీకు రాబడి వచ్చేదేమో ఐశ్వర్యం. మీకు ఆశీర్వాదం కావాలా, ఐశ్వర్యం కావాలా? అందరూ అదే కోరుకుంటారులే. ఆశీర్వాదాన్ని ఎందుకు కోరుకుంటారు? పెట్టుబడి ఎక్కడ పెడతాం పద్దాకా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మిమ్మల్ని విస్తరింపచేసి అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే, పట్టణములు కట్టబడతాయట, పట్టణములు కట్టబడతాయట, పశువులు విస్తరిస్తాయట, సాలలో పశువులు విస్తరిస్తాయట, గొడ్ల సావిట్లో గొడ్లుంటాయట, గాదెల్లో ధాన్యం ఉంటుందట. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగును గాక. యోబును దేవుడు ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఎంతదంటే ఆ ప్రాంతములోనే అంతటి శ్రీమంతుడు లేనట్లుగా దేవుడు ఆశీర్వదించారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. ఈ హొసన్నా మినిస్ట్రీస్ ఆవిర్భావ దినోత్సవపు కృతజ్ఞత సభలో ప్రభు చెప్తున్నారు, మునుపటి కంటే అధికమైన మేలు. ఏమిటా మేలంటే, నిన్ను ఐశ్వర్యవంతులుగా ప్రభు మార్చునుగాక. వాక్యంలో రాయబడింది మనము ఐశ్వర్యవంతులుగా మార్చబడు నిమిత్తం క్రీస్తు యేసు ఈ లోకానికి దరిద్రుడిగా దీనునిగా దిగొచ్చాడు. మనం ఐశ్వర్యవంతులు అవ్వాలి. కొన్ని వాక్యాలు విశ్వసిస్తున్నాం, పాటిస్తున్నాం, మరికొన్ని విశ్వసించట్లేదు గనకనే కార్యాలు జరగట్లే. ఒకటి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. ఈ వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళందరూ కుడి చేతిని పైకి తలా ఊపుతూ 7 సార్లు హల్లెలూయా చెప్పండి. రెండు, మనము ఐశ్వర్యవంతులుగా మార్చబడు నిమిత్తం క్రీస్తు యేసు ఈ లోకానికి దరిద్రునిగా దిగొచ్చారు. ఈ వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి ఐశ్వర్యవంతులుగా మారారా? మీ తోటి వాళ్ళ మధ్యలో, మీ సమకాలికుల మధ్యలో, మీ కులస్తుల మధ్యలో, మీ ఇంటి పేరటాల మధ్యలో మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? ఎంత మట్టుకు విశ్వసించారో మీ మనస్సాక్షికి తెలుసు. అందుకే స్థితి మారట్లేదు. అంటే అలాగని అంబానీలు అదానీలుగా మారిపోమని కాదు, మీకున్న ఇనా సర్కిల్లో, మీకున్న పరిధిలో మీ తోటి వారి కంటే దేవునికి మహిమ కలుగునగాక. హొసన్నా మినిస్ట్రీస్ను గురించి నేను ప్రగాఢమైన విశ్వాసంతో చెప్తున్నా. ఎన్ని సంస్థలు, ఎన్ని పరిచర్లున్నా వారందరి కంటే మన పరిచర్ని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా మన మినిస్ట్రీని మారుస్తాడు. యేసు మన హొసన్నా మినిస్ట్రీస్కున్న ఐశ్వర్యం ఏమిటో తెలుసా? వాక్యము, ఉపదేశము అనే ఐశ్వర్యం. అది ఉంది గనకనే జనుల ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 36:11, మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. చివరికి వెళ్ళిపోదాం. 36:11లో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు నేను అక్కడ రాసుకోవాలి. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను. పూర్వము ఉన్నట్లుగానే అధికమైన ప్రేమ, అధికమైన విశ్వాసం, అధికమైన పరిశుద్ధత మీకు కలుగునుగాక. ఒక 3 మాటలు చెప్తాను. 1, క్రమశిక్షణ. 2, దైవభక్తి. 3, ప్రతిష్ట. మునుపటి కంటే అధికమైన క్రమశిక్షణ, మునుపటి కంటే అధికమైన దైవభక్తి, మునుపటి కంటే అధికమైన 1, డిసిప్లైన్. 2, డివోషన్. 3, డెడికేషన్. డిసిప్లైన్, డివోషన్ అండ్ డెడికేషన్. మునుపటి కంటే అధికమైన మేలు,
మేలు అన్న వెంటనే మనం ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏంటా మేలు అదే చెప్తున్నాను పరిశుద్ధ జీవితాన్ని మనం చేయాలంటే క్రమశిక్షణ డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం ఒకటి సేవకులకు చెప్తాను రెండు విశ్వాసులకు చెప్తాను యోనా యోనా ఒక దైవ సేవకుడు డిసిప్లిన్ లేని వ్యక్తి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు నడిపింపుకు లోబడ్డు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు అని నువ్వేం చేస్తావురా నేనా భూమి ఆకాశాలు సృజించిన జీవం గల దేవుని భయభక్తులు కలిగిన దేవుని సేవకుడు అబ్బా ఏం భయభక్తులు అదే భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా ఎందలి భయభక్తులు కలిగిన సేవకుడు డిసిప్లిన్ లేని సేవకుడు క్రమశిక్షణ లేని సేవకుడు దాని పర్యవసానం ఎట్లయింది తన సేవ అవమానపరిచింది మేము ఈ నాలుగు రోజుల్లో లీడర్స్గా మేమందరం తీసుకున్న నిర్ణయాలు గతంలో కంటే మరింత డిసిప్లిన్గా సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి డిసిప్లిన్కి క్రమశిక్షణకి విరోధంగా ప్రవర్తిస్తే అదేదో ఉంది కదా మన అసెంబ్లీలో ఏదో ఉంటుందిగా క్రమశిక్షణ కమిటీయా డిసిప్లినరీ కమిటీయా అదొక కమిటీ ఉంటుంది డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంటుంది అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఏ ఎమ్మెల్యేలైనా సరే క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే డిసిప్లినరీ కమిటీకి వెళ్తుంది ఆ వార్త ఆ డిసిప్లినరీ కమిటీ కూర్చొని ఇది డిసిప్లిన్ తప్పాడా లేదని ఆలోచించి యాక్షన్ తీసుకుంటారు ఏమని ఇతను దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడాడు గనక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇట్లాంటి అన్నాడు అట్లని చూపెట్టి వాళ్ళు ఏం చేస్తారు 6 నెలలు అసెంబ్లీకి మేము కూడా నాయకులమైన మేము తీర్మానం తీసుకున్నాం మునుపటి కంటే మరింత డిసిప్లిన్ దేనికంటే పరిశుద్ధత కోసం దేవుడు తనను ప్రేమించిన కుమారుని గద్దిస్తాడు శిక్షిస్తాడు వాట్పా దేనికి తన పరిశుద్ధతలో పాలు పొందాలని సామెతల్లో ఉన్న ఆ మాటకి హెబ్రీ పత్రికలో సమాధానం ఉంటుంది తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దిస్తాడు శిక్షిస్తాడు హెబ్రీ పత్రిక 12:10 అక్కడ ఉంటుంది తను తన పరిశుద్ధతలో పాలు పొందాలని మునుపటి కంటే అధికమైన క్రమశిక్షణ కలిగిన పరిశుద్ధ జీవితాన్ని నేను హోస్తున్న మినిస్ట్రీస్లో ఉన్న సేవకులకు ఇస్తాను ఈ క్రమశిక్షణకు విరోధంగా ఎవడైనా ప్రవర్తిస్తే సాతానుగాడు జుట్టుబట్టులోకి వెళ్ళిపోతాడు అది సేవకులకి విశ్వాస సమాజమా మీకోసం మాట్లాడదాం విశ్వాసులు క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని చేస్తున్నారా నేను చెప్తున్నాను మునుపటి కంటే క్రమశిక్షణ కలిగిన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ మాటలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ తలంపులు యువర్ వాక్ యువర్ టాక్ యువర్ థాట్ జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగిన భక్తి జీవితాన్ని క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తే మరింత పరిశుద్ధతలోకి వెళతాం 2 దైవభక్తి కొంతమంది దైవభక్తి ఉందని చెప్పుకుంటున్నారు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు సేవకులమైన మేము కూడా భక్తిగా ఉన్నాం అని అనుకుంటున్నాం కానీ దేవుడు ఆశించిన స్థాయిలో భయభక్తులు నిలుపుతున్నామా లేదా 4 రోజుల పాటు గుండెలు బాదుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి గొంతు చిరిగిపోయేటట్లుగా గొంతు ఎండిపోయేటట్లుగా అంగలార్చి ప్రభు పాదాలు పట్టుకున్నాం మునుపటి కంటే దైవభక్తిని మాలో పెంచండి నాయన
ఎందుకంటే మీ పరిశుద్ధతలో మేము పాలు పొందాలి, మీకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి మేము ఎదగాలి. అలాగే విశ్వాసులు కూడా దైవభక్తి, దైవభక్తి మూడు డెడికేషన్ ప్రతిష్ట, ప్రతిష్ట. సేవకుల సంగతే వస్తా, మాకు కూడా చాలా ప్రతిష్ట అవసరం. ఏవేవైతే వద్దనుకొని వచ్చామో, ఏవేవైతే అక్కడికొద్దు అనుకొని వచ్చేసామో, మళ్ళీ వాటి వైపు మొగ్గు చూపకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అని నేను ఒక మాటలో చెప్పాలంటే డెడికేషన్ ఆర్ డిటర్మినేషన్. కొంతమంది ఉన్నారు సేవకులు ప్రతిష్ట, మేరెక్కని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, మేరెక్కని గురించి చెప్పక్కర్లేదు. ఆవిడ ఎంత సాదాసీద భక్తి జీవితాన్ని చేశారో ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్, ఆ ప్రతిష్ట. అలాగే ఏసన్న గారి గురించి నేను కొత్తగా ఈ విజయవాడలో చెప్పక్కర్లేదు, తెలుసు మనకు. సేవకులమైన మేము కూడా ఎదుగుతూ ఉన్న కొలది, పెద్దవాళ్ళం అవుతున్న కొలది ఆ డెడికేషన్లో వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, చెయ్యాలి. దాని కొరకు మేము మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇవాళ కూడా నేను చెప్పాను, సేవకులు సదుపాయాలు కలిగి జీవించడంలో తప్పే లేదు, సుఖభోగంగా జీవిస్తే తప్పని గట్టిగా హెచ్చరించాను. సదుపాయాలతో జీవించితే తప్పేం లేదు, కానీ సుఖభోగం అనేదే సేవకుడిని పతనానికి తీసుకెళ్ళిపోదు, ఓ ప్రక్కన పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతూ ఉంటాడు. విశ్వాసులు కూడా, విశ్వాసులు కూడా ప్రభుని ఆశ్రయించినప్పుడు ఈ లోకము, లోకాచారాలు ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదని వాటన్నిటిని వదులుకొని వచ్చేసి మరలా ఏదన్నా అకేషన్స్ అనుకున్నప్పుడు మరలా మొత్తం తగిలించుకొని మరి ఆత్మ సంబంధమైన ఆ ప్రతిష్ట ఏమైపోతుందో తెలియట్లేదు. అందుకే పేతురు చక్కగా రాశారు, జల్లళ్ళుకోవడం, విలువైన వస్త్రాలు ధరించుకోవడం, నగలు పెట్టుకోవడం, ఈ బాహ్య అలంకారం కాదు, అంతరంగ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుడు. ఒకసారి దేవునితో తీర్మానం చేసుకున్న తర్వాత మరలా వాటి వైపు మొగ్గు చూపకూడదు, వాటి జోలి వెళ్ళకూడదు పొరపాటున. ఏదైతే ప్రయోజనకరమైందో, ఏదైతే క్షేమకరమైందని ఎన్నుకొని నిర్ణయించుకొని ప్రభు భక్తి జీవితంలోకి వచ్చేసేమో, ఆ ప్రకారంగా మనం జీవించడానికి మన మనస్సు అనే నడుము కట్టుకుంటే ప్రభువే మనల్ని పరిశుద్ధుల్ని సంపూర్ణులుగా మార్చునుగాక, మునుపటి కంటే అధికమైన ప్రేమను మన మీద కురిపించునుగాక, మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు మనకు, మన మినిస్ట్రీస్కి ప్రసాదించునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నా, ఇంకో రెండు మాటలున్నాయి కానీ చాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందా. సంతోషం, సహాయం, నిరీక్షణ, పరిశుద్ధత, ప్రభు మనల్ని ఘనపరుస్తారు. ఆయనే మన స్వాస్థ్యమై మనల్ని ముందుకు నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేసుకో, అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకో. మునుపటి కంటే, మునుపటి కంటే, గడచిన సంవత్సరాల కంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో ప్రభు నిన్ను నడిపించునుగాక. దైవికంగా నిన్ను బలపరుస్తారు. నేను మీ తట్టు చూడగా, నా కనుదృష్టి మీ మీద నిలుపగా, ఎవరి మీద నిలుపుతాడాయినా, ఎవడు దీనుడై నలిగిన హృదయముతో నా మాటలు విని వణుకుచూ ఉండునో వాని మీద నా కనుదృష్టి ఉండునుగాక. యేసయ్య చల్లని చూపు నీ మీద ప్రసరించునుగాక, యేసయ్య చల్లని చూపు నీ మీద ప్రసరించునుగాక. ప్రభువుకి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.
తీర్మానముతో నా తండ్రి నేటి వరకు మీరు ఎబినేజర్గా మాకు సహాయం చేశారు ఆయన, ఇక ముందు కూడా మీరు సహాయం చేస్తానన్నారు. మీ రుణాన్ని వేణోళ కొనియాడినా మీ రుణాన్ని తీర్చుకోలేవు నా తండ్రి. రక్షణ పాత్రను చేతబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావు నాయన. చేద్దాం అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మని ద్వారా విని ప్రతి మాట మీ హృదయంలో ప్రతిధ్వనించాలి. విని విడిచిపెట్టడం కాదు, విశ్వసించగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఈ రాత్రే ఆయన కార్యములను ప్రారంభించగలిగిన వాడు, ఆయన సంతోషం ఇచ్చే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, సమస్తమును సమృద్ధిగా ధారాళంగా నీకు అనుగ్రహించువాడు. మునుపటి కంటే అధికముగా గతించిన సంవత్సరాలలో, గతించిన దినములలో అధికమైనటువంటి కృపను అనుభవిస్తూ వచ్చాము. సంతోషాన్ని, సహాయాన్ని, నిరీక్షణను, పరిశుద్ధతను ఆయన కొలిచి కొలత లేనంతగా అనుగ్రహించి నేటి వరకు ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు ఎబెనేజరు దేవునిగా. ఈ 36వ వార్షికోత్సవ కూడికలో ప్రభు మనల్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాట మనం చిగురు పెట్టి ఫలించాలి, మనం నలుదిశలా వ్యాపించాలి. ఆనాడు యోసేపు ఆశీర్వదించబడినట్లు, ఎబ్బేజు దీవించబడినట్లు, ఇబ్రహాము ఆశీర్వదించబడినట్లు ఆ దేవుడు ఈనాటికి సజీవునిగా మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన కొలత లేని దీవెనలు పంచే దేవుడు, వరాలు పంచే దేవుడు. ప్రభువా, మునుపటి కంటే అధికముగా ఒక శరీర సంబంధమైన దీవెనలే కాదు, ఆత్మ సంబంధమైన దీవెనలే కాదు, ఇహ పరమందున అన్ని విధాలుగా అన్ని విషయాలలో అధికముగా దీవించబడుదుముగాక, అధికముగా ఆశీర్వదించబడుదుముగాక, అధికమైన కృపకు పాత్రులు మగుదుముగాక. వాగ్దానము చేసిన రీతిగా వాగ్దాన సంపన్నుడు మనం చిగురు పెట్టి మహావృక్షముగా మార్చబడి అధికమైన ఫలములు ఫలించని వారముగా ప్రభు మనల్ని ఒక్కొక్కరిని ఆయన అభిషేకించి ఆశీర్వదించునుగాక, దీవించబడుదుముగాక, వర్ధిల్లదుముగాక. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, ఆకాశమందుండి ఆశీర్వదించితివి.
దేవి అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని ఆకాశముడి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను వందనము మాధుర్యమే 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 నీతో నా జీవితము సంతోషమే నీతో నాను వందనము మాధుర్యమే నీతో నా జీవితము సంతోషమే నీతో నాను వందనము మాధుర్యమే యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్తుతి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను వందనము మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను వందనము మాధుర్యమే మాధుర్యమే సంతోషమే ఆనందమే నీతో నా జీవితో సంతోషమే సమాధానమే ఆనందమే నా జీవితో నా జీవితో నా జీవితో నా జీవితో ఆశ్చర్యకరుడవైన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణునిగా అదృశ్య దేవునిగా ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలో సంచరించారు. మీ సేవకులను మీ పక్షమున నిలువబెట్టి మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానని, ఆ అధికమైన మేలులు ఎలాంటివి అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. మీ బిడల హృదయాలలో పదిలపరిచారు. ఇదిగో నీ బిడలు, ఇది మొదలుకొని చిగురు పుట్టినట్లుగా మహావృక్షమై నిలిచినట్లుగా మీ సహాయాన్ని అందుకునేటట్లుగా సంతోష సమాధానాలతో సాగివెళ్ళినట్లుగా ఈ రాత్రి మీరు చేస్తున్న గొప్ప కార్యం కొరకై స్తుతి చెల్లిస్తున్నాను. నీ బిడలు నిలిచిన చోట నీ కొరకై ప్రకాశించుటకు మీరు కార్యాన్ని ప్రారంభించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీ ఆలోచనలు గొప్పవి, మీ ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి, మీ కార్యములు బహుదొడ్డవి, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడల పట్ల మీరు సంకల్పించిన సంకల్పం అంతటిని మీరు నెరవేర్చి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోండి. మీ పక్షమున నిలిచిన మీ దాసులను కూడా ఆయురారోగ్యాలతో కృపాక్షేమాలతో కరుణ కటాక్షములతో నింపి బలపరిచి మీ బాహు నిత్యము తొడుగు ఉంచి భూదిగంతాల వరకు సాక్షిగా వాడుకుని
మహిమను తెచ్చుకొనమని. ఈ రాత్రి కూడికను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు నాయన, చాలిన కృపను అనుగ్రహించారు. శిరస్సుంచి నమస్కరిస్తూ నీ బిడ్డల బ్రతుకులలో నీ వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ మీరు తెచ్చుకొనమని. ఇంతవరకు మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాల కొరకు స్తుతి చెల్లిస్తూ మీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, వారి మార్గంలో మీరు తోడుగా ఉండండి. ప్రాముఖ్యంగా ఎవరైతే బాప్తిసాలు పొందాలని కోరిక కలిగి నిర్ణయించుకొని నీ సన్నిధికి వచ్చారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీలో దాచి ఉంచమని వేడుకొనుచున్నాను, మీ రాకలకు సిద్ధపరచమని వేడుకొనుచున్నాను, పరిశుద్ధాత్మతో నింపమని వేడుకొనుచున్నాను. నిన్ను ధరించుకొని నీ కొరకై పత్రికలుగా ఉండుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. మంచిది, కూర్చోండి కూర్చోండి. ఈ సమయంలో మీలో ఎవరైనా బాప్తిసాలు పొందాలి అని ఆశ కలిగితే తిన్నగా మీరు బాప్తిసాల తోటి దగ్గరికి వెళ్ళండి, నేనే వస్తాను, స్వయంగా నేను బాప్తిసం ఇస్తాను. ఈ నెలలో యథావిధిగా కార్యక్రమాలన్నీ 10, 13 అలాగే 15, 24, 25, 17 ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా సాగుతాయి. అలాగే 22వ తేదీ జీకొండూరు ప్రార్థనా మందిరంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక కూడా ఏర్పాటు చేయబడి ఉంది. ఆ ప్రాంతానికి తెలిసిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలియపరిచి మీకు కూడా వసతి ఉంటే పాలు పొందాలని కూడా కోరుకుంటున్నాను. మీకు కింద భోజనం ఏర్పాటు చేస్తుంటారు.